హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం కెమిస్ట్రీకి సంబంధించి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అన్నమాట ఇవి. సో ఈ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క క్వశ్చన్స్ వచ్చేసరికి ఎవరైతే ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ ఎగ్జామ్ కానీ లేదంటే డిఆర్డిఓ టెక్నీషియన్స్ కానీ ఎంటీఎస్ కానీ అడ్మిన్ అండ్ అలాయన్ ఎగ్జామ్స్ కానీ లేదంటే నేవల్ రాకెట్ అప్రెంటిషిప్ ఎగ్జామ్ కానీ ఇస్రో కానీ ఎస్ఎస్సీజీ ఎనీ ఎగ్జామ్ చాలా చాలా ఇంపార్టెంట్ పరిస్థితి. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అయితే ఉంటుంది. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు 100% యూజ్ అయ్యేలాగే చేస్తున్నాను. ఎందుకంటే మీరు అంత టైం వేస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయినా సరే మీ లైఫ్లో టైం వేస్ట్ చేసుకుని వీడియో చూస్తున్నారంటే మీకు ఒక ఉపయోగం ఉండాలి. ఆ ఉపయోగం ఉండాలనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ అయితే చేయటం జరుగుతుంది. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్స్ని కూడా డైరెక్ట్గా జాయిన్ చేయొచ్చు టెలిగ్రామ్ గ్రూప్లో, మీరు కూడా జాయిన్ చేయండి. ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్తే, అయానిక్ బాండ్ విల్ బి ఫార్మ్డ్ మోర్ ఈజీలీ బిట్వీన్ ది ఎలిమెంట్స్ కంపారిటివ్లీ. ఆన్సర్ ఈజ్ లో అయనైజ్డ్ ఎంథాల్పీ అండ్ హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ. కెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ ఇది. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, అదర్ నేమ్ ఆఫ్ ఫూల్స్ గోల్డ్ ఈజ్. ఫూల్స్ గోల్డ్ యొక్క అదర్ నేమ్ ఏంటి అంటే ఐరన్ పైరైట్. ది బాండ్ లెంత్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ ది న్యూక్లీ ఆఫ్ 2 బాండెడ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ ది న్యూక్లియస్ ఆఫ్ 2 బాండెడ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. నెక్స్ట్, కాంపౌండ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ బై కార్బనేట్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. వాట్ ఈస్ ద బాండ్ ఆర్డర్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్ ఎంత? 3 అన్నమాట. గ్యాసెస్ యూజ్డ్ ఫర్ రిపెనింగ్ రా ఫ్రూట్స్ అంటే పుల్లటి అయిన ఫ్రూట్స్ అనమాట. అందులో ఏ గ్యాసెస్ ఉంటాయంటే ఎథైలిన్ అండ్ ఎసిటిలిన్ గ్యాసెస్ అనేవి ఉంటాయి. అండ్ ద లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎలక్ట్రాన్ పేర్స్ దట్ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ బాండింగ్. లోన్ పేర్స్ అంటే సింగిల్ పేర్స్ అనమాట. ఆ సింగిల్ పేర్స్ అనేవి ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్ పేర్స్ డు నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆ బాండింగ్లో పార్టిసిపేట్ చేయవు. ఎగ్ షెల్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బనేట్. ఓకే, బాండ్ ఎనర్జీ రిఫర్స్ టు ఎనర్జీ రిక్వైర్స్ టు బ్రేక్ ఏ మోల్ ఆఫ్ కాంపౌండ్. అండ్ వాట్ ఈజ్ సాల్యుబుల్ విటమిన్స్? విటమిన్స్లో సాల్యుబుల్ అంటే కరిగేవి, కరలేవి. కరిగే విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ బి అండ్ విటమిన్ సి. ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది మాలిక్యూల్ విచ్ విల్ టేక్ పార్ట్ ఇన్ కెమికల్ కాంబినేషన్ ఏంటంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ సింథసైజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ అండ్ బై హూమ్? యూరియా బై ది ఫెడరిచ్ ఊలర్. కాంపౌండ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ సల్ఫైడ్స్, క్లోరైడ్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, కొవ్వుకు సంబంధించిన విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ ఏ, డిఈకే. అండ్ కోబాల్ట్ ఈజ్ ఫౌండ్ ఇన్, కోబాల్ట్ అంటే ఏంటంటే విటమిన్ బి12. విచ్ ప్రాసెస్ ఇన్ అండ్ ఎండోథర్మిక్ ప్రాసెస్ని ఏమంటారంటే సబ్లిమేషన్ ఆఫ్ డ్రై ఐస్. జింక్ ఫాస్ఫేట్ యాజ్ ర్యాట్ పాయిజన్. జింక్ ఫాస్ఫేట్ని దేనికి యూజ్ చేస్తారంటే ర్యాట్ ఎలకలను చంపడానికి యూజ్ చేస్తారు. ఫ్యూజ్ వైర్ ఎలా తయారు చేస్తారంటే లెడ్ అండ్ టిన్. ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఏంటంటే రాట్ ఐరన్లో ప్యూర్గా ఉంటుంది ఐరన్. రిమైనింగ్ అన్నీ కూడా ఐరన్లో మిక్సింగ్ ఉంటాయి, అలాయ్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి.
and what type of chemical reaction takes place when electricity is passed through water? Decomposition reaction. Which agent is seen in artificial rain? Artificial rain lo ఏమి ఉంటుందంటే సిల్వర్ అయోడైడ్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పెట్టేది. వాట్ ఏజెంట్స్ ఈజ్ సీడ్ ఇన్ ఆర్టిఫిషియల్ రైన్ అంటే సిల్వర్ అయోడైడ్. ఆక్సైడ్స్ ఆఫ్ మెటల్స్ ఆర్ ఏంటంటే ఆల్కలైన్. గుర్తుపెట్టుకోండి, ఆక్సైడ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ ఆల్కలైన్స్. ఆక్సైడ్స్ ఆఫ్ మెటల్స్ ఆర్ ఆల్కలైన్స్. డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ రస్టింగ్ ద వెయిట్ ఆఫ్ ఐరన్. ఒకవేళ మన ఐరన్ని చాలా రోజులు ఎక్కువ కాలం వదిలేస్తే దానికి రస్ట్ పడుతుంది, అప్పుడు ఆ ఐరన్ వెయిట్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఆ ఐరన్ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. డ్యాష్ ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. ఏ మెటల్ని రూమ్ టెంపరేచర్ పిలుస్తామండి, అంటే లిక్విడ్తో ఉంటుంది. సపోజ్ రూమ్ టెంపరేచర్లో ఒక లిక్విడ్ పాదరసంలా ఉంటుంది కదా, అది ఏంటి? అది గ్యాలియం అనమాట. గ్యాలియం ఈజ్ ఎ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. డ్యాష్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ఫైర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ క్లాత్స్. సో వాటర్ ప్రూఫ్ మరియు ఫైర్ ప్రూఫ్ క్లాత్స్ని యూజ్ చేయడానికి ఏ మెటీరియల్ యూజ్ చేస్తారంటే కాల్షియం హైడ్రైడ్. విచ్ టర్మ్ విల్ యూజ్ వెన్ సబ్స్టెన్స్ యాడెడ్ టు ఫుడ్ కంటైనింగ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ టు ప్రివెంట్ ర్యాన్సిడిటీ ఈజ్ కాల్డ్. యాంటీఆక్సిడెంట్స్. ఆన్సర్ ఏంటంటే యాంటీఆక్సిడెంట్స్. కెమికల్ నేమ్ ఆఫ్ క్రోమిక్ యాసిడ్ ఈజ్ క్రోమిక్ ట్రై ఆక్సైడ్. క్రోమిక్ యాసిడ్ కెమికల్ నేమ్ ఏంటంటే క్రోమియం ట్రై ఆక్సైడ్. నాన్ స్టిక్ కోటింగ్ ఈజ్ యుటెన్సిల్స్ ఈజ్ ఆఫ్ టెఫ్లాన్. నాన్ స్టిక్ కోటింగ్ ఈజ్ యుటెన్సిల్ ఈజ్ ఆఫ్ టెఫ్లాన్. Barium hydroxide is also known as baryta water, which is known as the heavy water and used in nuclear reactor as moderator. DTO, deuterium oxide. Deuterium is a dash of hydrogen, isotope hydrogen. Ozone is dash of oxygen, allotropy is oxygen. Ozone formula ఏంటంటే O3. ఓజోన్ ఎందువల్ల సంభవిస్తుందంటే, ఓజోన్ పొర ఏ విధంగా ఇదవుతుందంటే క్లోరోఫ్లోరోకార్బన్. అమ్మోనియా ఫార్ములా అయితే NH3 ఈజ్ సింథసైజ్డ్ త్రూ హెబర్స్ ప్రాసెస్. అమ్మోనియా ఏంటంటే అమ్మోనియా ఫార్ములా కూడా అడుగుతారు ఒకసారి. అమ్మోనియా ఫార్ములా అయితే NH3 ఈజ్ సింథసైజ్డ్ త్రూ హెబర్స్ ప్రాసెస్. క్లోరిన్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్. క్లోరిన్ని ఏది ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారంటే PVC ఇన్సెక్టిసైడ్స్. Which catalyst is used for the synthesis of vanaspati ghee? Vanaspati ghee and nickel. Which catalyst is used for the synthesizer of sulfuric acid by contact process? Platinum. Chemical name of pyrrhic acid is trinitrophenol. Which gas is known as laughing gas? N2O. Which acid is present in orange? Orange లో acid ఉంటుందంటే citric acid. Platinum is also called, ప్లాటినంని ఏమంటారంటే వైట్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. Which material is used in making a safety matches? Safety matches లో ఏది యూజ్ చేస్తారు, ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు? Red phosphorus. Which of the following condition produced by aerial oxidation of fats and oils in food detected by unpleasant smell and taste is called rancidity. Chloroform in sunlight forms poisonous gas, poison. Lead pencil contains, pencil lo em untundante graphite untundi. Which gas is used in filling electric bulbs? Electric bulbs lo ye gas use chestam? Argon. Dash holes in molecules in crystal. Van der Waal attraction. Acid rains is due to air pollution by acid rains sambhavinchadaniki oka pollute avutunda deni valla ante nitrous oxide and sulfur dioxide. Ozone and ENT. Ozone is a diamagnetic. Ozone ante enti? Diamagnetic anamata.
ట్యూబ్లైట్ ఈజ్ ఫిల్డ్ విత్, ట్యూబ్లైట్లో ఏ వాయువులు ఫిల్ చేస్తారు, మెర్క్యూరీ వేపర్ అండ్ ఆర్గాన్ అనేది ఫిల్ చేస్తారు. ఇవి టోటల్గా 50 బిట్స్. సో రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ ఇంకొక క్లాస్తో ఇంకొక ఇంపార్టెంట్ బిట్స్తో మనం కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.